టిఆర్ఎస్ పార్టీలో తీన్ మార్మాలను చేరినట్టు ఫోటో మార్ఫింగ్, కాళేశ్వరం ఇంజనీరింగ్ కథకు సూత్రధారి. ఇమ్మ నేను తిరుగుతా ఉంటే ఆ ప్రజల్లో వస్తున్న ఆదరణ, ఆ ప్రజలకు చెప్తున్న విధానం ఓర్వలేక నా మీద తప్పుడు ప్రచారం. అరే ఎవడెవడు తప్పుడు ప్రచారం ఏం చేస్తూ ఉన్నాడు? కాంగ్రెస్ వచ్చిన తెల్లారి నుంచి మిమ్మల్ని వేటాడి 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 ప్రజల ముందు బోన్లో నిలబెడతాం. గులాబీ అగ్రనేతలే ఈ పనికి మాలిన చర్యలకు పాల్పడుతున్నారు. తిన్మార్ మల్లన వల్లే బీఆర్ఎస్ పార్టీ నామరూపం లేకుండా పోయింది. అదే మల్లన పేరు చెప్పుకొని రేపటి ఎన్నికల్లో ఇల్లీలు తిరిగి 4 ఓట్లు అడుక్కోవచ్చనే ఉపాయం. గింతకు దిగజారిపోయిన గులాబీ పార్టీ వాళ్ళను చూస్తుంటే పాపం జాలేస్తుంది. ఒక్కడే కదా అని మీ చేతిలో అధికారం ఉండని రోజులు అక్రమ కేసులతో భయపెట్టాలని చూశారు. కానీ ఇన్నాళ్ళకు తిన్మార్ మల్లన అంటే ఏందో అర్థమైంది. బాతాల పోచెట్టి భయపడుతున్నాడు, డ్రామారావు వణికిపోతున్నాడు, తైతక్క స్పృహ తప్పి పడిపోయింది, అగిపెట్టే మచ్చాకు చుచ్చుబడుతుంది. తిన్మార్ మల్లన ఒక్కడు కాదు, లక్షలాది మంది జనం గుండెల్లో దాచుకున్న శక్తి అని పెద్దపల్లి రాజాను రాసుకొచ్చాడు. ఇక అందరి టార్గెట్ అదే, ఓటమి భయంతోనే కుట్ర రాజకీయాలు చేస్తూ ఉన్నాడు.